నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో పాలనను పరిగెత్తిస్తున్న బాబు పవన్ ద్వయం, పాన్ ఇండియా అడ్డాగా తెలుగు ఇండస్ట్రీ, ఈ టాపిక్స్ పై ఇవాళ స్పెషల్ ఫోకస్ లో చూద్దాం. ఒకరు పొలిటికల్ సూపర్ స్టార్, మరొకరు సినీ పవర్ స్టార్. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఒకరిది, ప్రజలకు ఏదో చేయాలన్న తపన మరొకరిది. ఆ ఇద్దరే చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఈ జోడెద్దుల బండి ఇప్పుడు ఏపీ ప్రజల్లో ఆశలను రేకెత్తిస్తోంది. నవ్యాంధ్రను ఆకాశమంతా ఎత్తుకు తీసుకువెళ్తారన్న జనాల నమ్మకం ఇద్దరు నేతలకు బాధ్యతగా మారింది. ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా పనిచేసేందుకు సమీక్షలు సమావేశాలతో బిజీగా గడుపుతున్న బాబు పవన్ జోడీ ప్రభుత్వానికి డబుల్ ఇంజన్లా మారారు. పరిపాలన, ప్రజాసేవపై బాబు పవన్ ఫోకస్. నవ్యాంధ్ర పరుగులు పెట్టేందుకు కసరత్తు, పరస్పర సహకారం, అభిప్రాయాలతో రూట్ మ్యాప్. ఒకరంటే ఒకరికి గౌరవం, పైగా ప్రజలిచ్చిన అధికారాన్ని నిలబెట్టుకుని బాధ్యతగా పనిచేయాలనే తపన. చంద్రబాబు పవన్ ద్వయం ఇప్పుడు ఇదే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. నవ్యాంధ్రలో కుంటుపడిన అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు స్పెషల్ ఫోకస్తో పనిచేస్తున్నారు నేతలు. అధికారం వచ్చిందని పవర్ను ఎంజాయ్ చేస్తామంటే కుదరదంటూ క్యాడర్ లీడర్లకు చెప్పిన పవన్ కళ్యాణ్ తాను కూడా అక్షరాలా అదే ఫాలో అవుతున్నారు. డిప్యూటీ సీఎంగా తనకు కేటాయించిన శాఖలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. పవన్ చంద్రబాబు దోస్తీ ఒక్కరోజుతో మొదలు కాలేదు, అప్పటితోనే అయిపోదు. ఎన్ని విమర్శలు వచ్చినా, ప్యాకేజీ స్టార్ అని విమర్శించినా, చంద్రబాబుకు బానిసాని ఎద్దేవా చేసినా ఎక్కడా తగ్గలేదు పవన్ కళ్యాణ్. నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడు చంద్రబాబు మాత్రమే అని నమ్మారు పవన్ కళ్యాణ్. అందుకే వ్యక్తిగతంగా తన మీద ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు, బాబుతోనే కలిసి నడిచారు. సీట్ల విషయంలోనూ కాంప్రమైజ్ అయి పనిచేశారు. ఇద్దరూ కలిసి వైసీపీని అధికారం నుంచి దించడం కోసం కమిట్మెంట్తో కలిసి పనిచేసిన నాయకులు. వారి అజెండా ఎజెండా ఒక్కటే కావడంతో వాళ్ల ఆలోచనలు, ఒకరంటే ఒకరు గౌరవించుకునే విధానం ప్రజలను బాగా ఆకట్టుకుంటోంది. ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలోనూ చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణే ప్రతిపాదించారు. ఆయన లాంటి ముందు చూపున్న వ్యక్తి ఏపీ అభివృద్ధికి చాలా ముఖ్యమని ముందు నుంచి చెప్పుకొస్తున్నారు పవన్. చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే, జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. అదే మీటింగ్ లో చంద్రబాబు చేతిని పట్టుకుని విడిచిపెట్టకుండా ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు పవన్. బాబు నలిగిపోయారని, అవమానాలకు గురయ్యారని, జైలులో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకుంటే తానే భువనేశ్వరికి ధైర్యం చెప్పానన్నారు పవన్. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి, ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన, పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. నిజానికి రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసి బయటకు వచ్చి పవన్ మాట్లాడిన మాటలు ఏపీ ప్రజలను ఆలోచింపచేశాయి. ముమ్మాటికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని చెప్పారు. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ పవన్ కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారు, కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
అప్పటికే బీజేపీతో పొత్తుంది. అయితే ఒక మాట చెప్పాడు, బీజేపీతో పొత్తుంది, బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్ళీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాం. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ఆ రోజటి నుంచి ఎలాంటి పొరపక్షాలు లేకుండా కలిసి పనిచేశారు. ఇక అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ ను ఆకాశానికెత్తారు చంద్రబాబు. పవన్ ను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమన్న వారు 11 సీట్లకే పరిమితమయ్యారని చెప్పారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు చంద్రబాబు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లు గెలిపించిన వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు నేను కూడా అన్నాను, బయట చాలామంది అభినందించారు. ఎక్కడ తగ్గాలో తగ్గడం, ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇలా ఎవరిని ఎవరు తక్కువ చేసుకోకుండా ఇద్దరిలో ఏ ఒక్కరు కమిట్మెంట్తో పని చేయకపోయినా ఇంతటి విజయం దక్కేది కాదని తెలుసుకున్న నేతలు కలిసి పనిచేస్తున్నారు, ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నారు. వయసులో చిన్నవాడైనా తనంత రాజకీయ అనుభవం లేకపోయినా పవన్ కళ్యాణ్ ను అమితంగా ప్రేమిస్తూ గుండెలకు హత్తుకుని గౌరవిస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబు ఎంటైర్ పొలిటికల్ కెరియర్ లో ఆయన ఇంతలా అభిమానించే గౌరవించే నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే కావచ్చు. కేబినెట్ విస్తరణలోనూ పవన్ కళ్యాణ్ కు పెద్దపీట వేశారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వడంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖలు వంటి కీలక పోర్ట్ఫోలియోస్ అప్పగించారు. జనసేన నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో పవన్ తో సహా ముగ్గురిని కేబినెట్ లోకి తీసుకున్నారు చంద్రబాబు. ఎక్కడా పొరపొచ్చాలు రాకుండా కలిసి నడుస్తున్నారు ఇద్దరు నేతలు. పవన్ కళ్యాణ్ కూడా బాబుపై అమితమైన గౌరవం చూపిస్తున్నారు. ముందు నుంచి వయసులో పెద్దవారంటే పవన్ కు చాలా గౌరవం. వాళ్ల హోదా, ఆస్తులు, అంతస్తులతో సంబంధం లేకుండా వయసుకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు పవన్. చంద్రబాబును కూడా ముందు నుంచి బాగా గౌరవిస్తూ వస్తున్నారు పవన్. ఆయన ముందు చూపు, అభివృద్ధిపై విజన్ కు బాగా అట్రాక్ట్ అయ్యాను అని పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారు. పార్టీలు వేరు, ఇద్దరు వ్యక్తిత్వాలు కూడా వేరు, కానీ లక్ష్యం ఒక్కటే. నవ్యాంధ్ర రూపురేఖలు మారాల్సిందే. అందుకే పక్కా ప్లానింగ్, పనిలో పెర్ఫెక్షన్తో పనిచేస్తున్నారు చంద్రబాబు, పవన్. అధికారం వచ్చేంత వరకు మాత్రమే కాదు, ప్రభుత్వంలో పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా ఇదే కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. ఈగోలు, ప్రెస్టేజ్ల ఆలోచన లేకుండా అమరావతి, పోలవరంపై చంద్రబాబు ఫోకస్ పెడితే తన శాఖలపై పట్టు సాధించేందుకు సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు ప్లానింగ్, పవన్ వరుస సమీక్షలు. అమరావతి, పోలవరంపై బాబు ప్రత్యేక నజర్. శాఖలపై పట్టు సాధించేందుకు పవన్ ఫోకస్. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. రాజకీయ ప్రత్యర్థులకు ఈ పిక్చర్ చూస్తేనే వైబ్రేషన్, సంథింగ్ స్పెషల్. బాబు అంటే పడనివారు, పవన్ ఫ్యాన్స్ కానివారు కూడా ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనబడితే చాలు ఓ లుక్కేస్తారు. రీజన్ ఒకటే, చంద్రబాబు, పవన్ ఏపీని డెవలప్ చేస్తారన్న నమ్మకమే. ఆశామాషిగా కాకుండా ఏకంగా 10 కష్టపడి అధికారంలోకి వచ్చిన పవన్, 5 ఎన్నో కష్టాలు చూసిన బాబు ఈసారి పవర్ ను లైట్ తీసుకోవడం లేదు. అధికారం వచ్చింది కదా అని ఎగిసి పడ్డడమూ లేదు. ఏపీని ఏదో విధంగా అభివృద్ధి చేయాలనే తపన మాత్రం ఆ ఇద్దరు నేతల్లో కనిపిస్తోంది. పరిస్థితులు కలిసి వచ్చి కేంద్రం నిధులు ఇచ్చి అన్ని అనుకున్నట్లు జరిగితే చంద్రబాబు, పవన్ అనుకున్న రూట్ మ్యాప్ లో ఏపీ డెవలప్ పక్కా అన్న అంచనాలు ఉన్నాయి.
బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా చార్జ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ వరుస రివ్యూలతో బిజీగా గడుపుతున్నారు. బాబు సీఎంగా చార్జ్ తీసుకోగానే అమరావతి, పోలవరం ప్రాజెక్టులను ప్రయారిటీ తీసుకున్నారు. ఫస్ట్ పోలవరంపై రివ్యూ చేసిన ఆయన వెంటనే పోలవరం పర్యటనకు వెళ్లారు. పనులు ఎంతవరకు వచ్చాయి, ఎక్కడ లోపాలున్నాయి, ఇంకా ఎన్ని పనులు పెండింగ్లో ఉన్నాయో ప్రత్యక్షంగా పరిశీలించారు. టార్గెట్ టైంలో పూర్తి చేయడానికి ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్లాలో అధికారులకు వివరించారు. అక్కడికక్కడే కాంట్రాక్టర్లతోనూ మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. డెడ్లైన్తో పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు 4 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. సెకండ్ టార్గెట్గా రాజధాని అమరావతిపై ఫోకస్ పెట్టిన సీఎం అక్కడికి వెళ్లి ప్రజలతో, రైతులతో మాట్లాడారు. రాజధాని కోసం కట్టిన భవనాలను, సగంలో ఆగిపోయిన పనులను పరిశీలించారు. నవ్యాంధ్ర రాజధాని ఎలా ఉండాలో, తన ఆలోచనలో ఉన్న ప్లానింగ్ ఏంటో మరోసారి వివరించారు. ఇలా పాలనా వ్యవస్థను బాగు చేయడంతో పాటు గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దే పనిలో పడ్డారు బాబు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కావలసిన నిధులను సమకూర్చుకునేందుకు సైతం ప్లానింగ్ రెడీ చేసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. సేమ్ టైం ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మద్యం పాలసీ, ఇసుక పాలసీపై కూడా అధికారులకు ఆదేశాలిచ్చి అంతా ట్రాక్ లో పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఫ్యూచర్ ప్లానింగ్ పై కూడా బాబు ఫోకస్ తో పనిచేస్తున్నారు. ఎటొచ్చి ప్రజలు పెట్టిన నమ్మకం చాలా పెద్దది అనేది బాబు భావన. 161 సీట్లు కూటమికి ఇవ్వడమే కాకుండా బాబు అయితేనే ఏపీని డెవలప్ చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉందనే విషయాన్ని ఆయన గమనించారు. అందుకే దేశ విదేశాల్లో ఉన్న ఏపీ వాసులు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేశారని ఆయన తన ప్రసంగాల్లో చెప్పుకొస్తున్నారు. వాళ్లందరూ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిందే అని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఫోకస్డ్గా పనిచేస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి రోజే సుదీర్ఘ సమీక్షలతో అధికారుల్ని ఆశ్చర్యపరిచారు. డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు ఆయన కీలకమైన 4 శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. గతంలో తనకు ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం లేకపోయినా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ ఆయా శాఖల్లో అంశాల వారీగా అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక సంస్థల పాలన, మౌలిక వసతుల కల్పన, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ఓపికగా అధికారులు చెప్పిన విషయాలను నోట్ చేసుకుంటూ తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ సమీక్ష చేశారని అధికారులు చెప్తున్నారు. ఉన్నతాధికారులను గౌరవిస్తూనే కార్యక్రమాలను ఎలా చేయాలనుకుంటున్నారో తన ఆలోచనలు షేర్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. రెండు రోజుల్లో దాదాపు 20 గంటల పాటు ఏకధాటిగా పవన్ సమీక్షలు చేశారు. అన్ని శాఖలపై పట్టు సాధించే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఉపాధి హామీ పథకం తీరు, ఇలా చాలా అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పవన్. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఇతర పనులకు మళ్లించడంపై అధికారులపై సీరియస్ అయ్యారు. మేజర్, మైనర్ గ్రామ పంచాయతీల్లో ప్రాధాన్యతా అంశాలను గుర్తించి పరిష్కారం దిశగా అడుగులు వేయాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కనబరిచిన ఆసక్తి, చేసిన సూచనలు బాగున్నాయనే టాక్ అధికారిక వర్గాల్లో వినిపించింది. అధికారులతో సమీక్షల్లోనే కాదు, ప్రజలతో మమేకం అవడంలోనూ, ప్రజా సమస్యలను తెలుసుకోవడంలోనూ నాయకుడిగా పరిణత చూపిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్. తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చేవారితో ఓపికగా మాట్లాడి వారి ఆవేదనను వింటున్నారు. అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా తన కార్యాలయం ముందు కుర్చీ వేసుకుని కూర్చుని మరీ జనం బాధలు వింటున్న పవన్ తీరు నాయకుడిగా అతనిలోని పరిణితికి అద్దం పడుతోంది. మరోవైపు పాలనలో పర్ఫెక్ట్గా పనిచేసే అధికారులను ఎంకరేజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న పవన్ తన ఓఎస్డిగా కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజను డిప్యుటేషన్పై తెచ్చుకున్నారు. అతన్ని కేరళ నుంచి రిలీవ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ సర్కార్ కోరింది. కృష్ణతేజ పనితీరుపై గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రజలకు సంక్షేమాన్ని అందించడానికి ఆయన చేపట్టిన వినూత్న కార్యక్రమాలతో పాటు విధి నిర్వహణలో స్ట్రిక్ట్గా ఉంటారనే గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణతేజ కేరళ టూరిజం డెవలప్మెంట్ ఎండీగా,
పర్యాటక శాఖ డైరెక్టర్గా, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్గా, అలప్పుజ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ ఇటీవల పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇలా ఇద్దరు నేతలు పక్కా ప్లానింగ్, పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. నవ్యాంధ్రను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత పాలకుల హయాంలో జరిగిన తప్పులను సరిదిద్ది ఏపీ ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ పనిచేస్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత యావత్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న తెలుగు సినిమా అనాలిసిస్ చూద్దాం.